ఆర్ఎఫ్సీఎల్ హౌస్ కీపింగ్ కార్మికుల తొలగింపుపై పెద్దపల్లి జిల్లా సిఐటియు నాయకులు సెంట్రల్ లేబర్ కమిషనర్ జ్యోతికి వినతి పత్రం అందజేశారు. పని చేస్తున్న పాత కార్మికులను తొలగిస్తే ఊరుకునేది లేదని హెచ్చరించారు. గత 5 సంవత్సరాలుగా పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులను తొలగించడం అన్యాయం. సిఐటియు అధ్యక్షులు వై యాకయ్య అన్నారు. పిఎఫ్ఎస్ఐ తదితర హక్కు ఉన్నటువంటి కార్మికులను తొలగిస్తే చూస్తూ ఊరుకోం, చట్టబద్ధంగా న్యాయబద్ధంగా పోరాడతామని ఆర్ఎఫ్సిఎల్ కంపెనీ నమ్ముకుని పనిచేస్తున్న హౌస్ కీపింగ్ కార్మికులను నూతన కాంట్రాక్టర్ గుండా శంకరయ్య తొలగించి వేరే కార్మికుల చేత పని చేయించుకోవడం దారుణమని మండిపడ్డారు. ఈ చర్యల్లో ఆర్ఎఫ్సిఎల్ యాజమాన్యం అడ్డుకోవాలి. లేబర్ కమిషనర్ తక్షణ జోక్యం చేసుకుని హౌస్ కీపింగ్ పాత కార్మికులను విధుల్లోకి తీసుకునే విధంగా తగు ఆదేశాలు ఇవ్వాలని కోరారు. अंदर भाग सुप्रीम कोर्ट तीर्प प्रकार आईडी एक्ट प्रकार कनीस वेतन चट सवरण संबंध चटक अगुण एवरना कांट्राक्ट कैजुअल लेबर संबंध एक्ट प्रकार एवरना कांट्राक्टर को वर्क आ वर्क रिक्रूटमेंट अतारो आ रिक्रूटमेंट अवे कार्मिक कंटिन्यूगा वापसी हक सुप्रीम कोर्ट कल మేము జేఎస్గా స్పష్టం చేయదలుచుకున్నాం. కానీ దానికి విరుద్ధంగా కాంట్రాక్టర్ మారినప్పుడు కాంట్రాక్ట్ కార్మికులను మార్చేటువంటి పద్ధతి ఇది ఆర్ఎఫ్సిఎల్ లో కొనసాగించేటువంటి పద్ధతిలో కొంతమంది కాంట్రాక్టర్లు వ్యవహరించేటువంటి తీరు ఇది బాధాకరమని మేము తెలియజేస్తా ఉన్నాం. వెంటనే ఎవరైతే తెలియనటువంటి అవగాహన లేనటువంటి కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో వాళ్ళకు లేబర్ ఆఫీసర్ ద్వారా గాని అదే విధంగా ఆర్ఎఫ్సిఎల్ ఉన్నతమైనటువంటి మరి కమిటీ కూడా ఉన్నతమైనటువంటి ఆలోచన ఉన్నటువంటి అధికారులు కూడా మేనేజ్‌మెంట్ కూడా ఉంటుంది కాబట్టి తక్షణమే కాంట్రాక్టర్లను పిలిపించి ఆర్ఎఫ్సిఎల్ కార్మిక సంఘాల జేఎస్ తోని మాట్లాడి మరి ఎవరైతే కాంట్రాక్టర్లు మరి కార్మికులను మార్చేటువంటి విధానాలు ఎవరైతే చేస్తారో వాళ్ళ టెండర్లను కూడా బ్లాక్ లిస్ట్ లో పెట్టి వాళ్ళ లైసెన్సులు రద్దు చేసేటువంటి విధంగా కూడా వాళ్ళకు మెమోలు చార్జ్ షీట్లు కూడా సస్పెండ్ చేసి కాంట్రాక్టర్లకు గనక కట్టడి చేయకపోతే ఆర్ఎఫ్సిఎల్లో ఇలా రేపు రాబోయేటువంటి కాంట్రాక్ట్ కార్మికులకు ఉద్యోగ భద్రత లేక ఉపాధి హక్కు లేక చాలా తీవ్రమైనటువంటి దుర్మార్గమైనటువంటి జీవితం గడిపేటువంటి పరిస్థితి వస్తుంది. ఇప్పటికే అందులో మరి అటువంటి పద్ధతులు కొనసాగించాలని చెప్పేసి కొంతమంది మరి దాని ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఆ ప్రయత్నాలు విరమించుకోవాలని చెప్పేసి కూడా ఆర్ఎఫ్సిఎల్ జేసీ కన్వీనర్ గా అదేవిధంగా ఏఐటీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కూడా మేము ఏఐటీసీ జిల్లా సమితిగా కూడా మేము ఇలా మరి యాజమాన్యాన్ని కాంట్రాక్టర్లను కూడా ఈ విధంగా డిమాండ్ చేస్తూ ఉన్నాం.